తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొన్న వ్యాన్, ఆరుగురు మృతి, 16 మందికి తీవ్ర గాయాలు. మూసి నిర్వాసితులకు ఆర్థిక సాయం. 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు. ఇప్పటి వరకు 10,200 మంది గుర్తింపు. తిరుమల లడ్డు వివాదంపై సిట్. చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సభ్యులుగా గోపీనాథ్ జట్టి, హర్షవర్ధన్ రాజు. తిరుపతి లడ్డు వివాదంపై హైకోర్టుకు వైసీపీ. కల్తీ ఆరోపణలపై న్యాయస్థానంలో పిటిషన్, నేడు విచారణ. నేడు వరద బాధితులకు ఆర్థిక సాయం. కలెక్టరేట్ లో అందించనున్న చంద్రబాబు. విజయవాడలో 1.5 లక్షల మంది బాధితులు. ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా. బీసీ ఉద్యమం కోసం త్యాగం చేశా, మద్దతిచ్చే పార్టీతో కలుస్తామని ప్రకటన. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జంట జలాశయాలకు వరద. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తివేత. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత. అనకాపల్లి జిల్లాలో వర్షాలు. పైడితల్లి గుడి సమీపంలో చెరువుకు గండి. నీట మునిగిన పంట పొలాలు. జానీ మాస్టర్ కస్టడీపై వాదనలు పూర్తి. నేడు తీర్పు ఇవ్వనున్న రంగారెడ్డి కోర్టు బెయిల్ పిటిషన్ పైన విచారణ. హోటళ్లు రెస్టారెంట్లకు రాత్రి 12 వరకు అనుమతి. వీకెండ్స్ లో 1 గంట వరకు తెరవచ్చు. హైదరాబాద్ లో నిర్వాహకులకు గుడ్ న్యూస్. రాజమండ్రి చిరుత కడియపులంకలో ప్రత్యక్షం. దాసాలమ్మ కాలనీలో చూసిన రైతు లాలా చెరువు దాటి వెళ్లినట్టు గుర్తింపు. పాడేరు ఏజెన్సీలో మంచు అందాలు. కనువిందు చేస్తున్న దృశ్యాలు. ఆకట్టుకుంటున్న వంజంగి మేఘాల కొండ. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రంలో చోరీ. భారీగా కాపర్ వైర్ దొంగతనం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘటన. లడ్డు కల్తీ జరిగిందని ప్రమాణం చేయగలరా? తప్పు చేశామని తెలితే పవన్ బూట్లు తుడుస్తాం. ఆరోపణలు కాదు, నిరూపించాలన్న అంబటి. ఏపీలో ఒకే చట్టం పరిధిలోకి విశ్వవిద్యాలయాలు. వచ్చే ఏడాది నుంచి కరికులం మార్పుకు కమిటీ. బీసీల ఎంపిక చేయాలన్న సీఎం. వరదల కారణంగా 10,000 కోట్ల నష్టం. కేంద్రానికి నివేదిక పంపామన్న తుమ్మల. అన్ని శాఖలు బాగా పనిచేశాయన్న మంత్రి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. తెలంగాణలో కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్. కాళేశ్వరం కమిషన్ విచారణ. భారీ వరదలతో సీసీ బ్లాక్ దెబ్బతింది. బ్యాంక్ గ్యారంటీ పైన మాజీ ఇంజనీర్లు క్లారిటీ. జత్వాని కేసులో కాంతి రాణాకు ఊరట. తదుపరి విచారణ 1 అక్టోబర్కి వాయిదా. అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దన్న కోర్టు. ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులమని బెదిరింపులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కిస్మత్ జైల్ మండి నిర్వాహకులు. 2 మహిళల అరెస్ట్. మన్యంలో తప్పని అవస్థలు. పాడేరు డొంకరాయి మధ్య దయనీయంగా రోడ్. ప్రయాణికుల సాయంతో బయటపడ్డ బస్. జమ్మూ కాశ్మీర్ లో 2వ విడత పోలింగ్. వరిలో 239 మంది అభ్యర్థులు. 5 జిల్లాల్లో 26 స్థానాలకు ఓటింగ్.